బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ అంకుల్ డంకీ మూవీ మొత్తానికి దొబ్బేసింది. మరి బాలీవుడ్ ఏమన్నా వాళ్ళ అయ్యే జాగీరా సౌత్ నార్త్ అంటూ పనికిమాలిన రాజకీయాలు చేస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సినిమా ఎత్తిపోతుందని ముందే తెలిసినట్లుంది. అందుకే ఫస్ట్ డే వీలైనంత వరకు కలెక్షన్స్ రాబట్టాలని ప్రయత్నించారు. అది కూడా పెద్దగా వర్కౌట్ అయినట్టు కనిపించడం లేదు. సరే ఇక అది ముగిసిపోయిన చరిత్ర. ఇప్పుడు సలార్ గురించి మాట్లాడుకుందాం. నేను నా లాస్ట్ వీడియోస్లో ముందే చెప్పాను, ఇది సేమ్ టు సేమ్ ఉగ్రం ప్లస్ కేజీఎఫ్ మూవీస్లా ఉంది అని. సినిమా నాలెడ్జ్ లేని విధవలు ఏదేదో కామెంట్ చేశారు. కన్నడలో వచ్చిన ఉగ్రం మూవీనే ఎక్స్పాన్షన్ చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసి ప్రభాస్తో తీశాడు. ఉగ్రం మూవీ చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. అలాంటి స్టోరీ ఒక స్టార్ హీరోకి పడుంటే బాగుండేది అనుకుంటాం. ఇక్కడ ప్రశాంత్ నీల్ కూడా ఇదే అనుకుని ఉంటాడు. అంటే ఉగ్ర మూవీ హిట్టే, కానీ ఆ కథ రేంజ్కి తగ్గ హిట్టు కాదు. అంత స్టోరీ ఉందంటారేమో, అదేం కాదు, దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే ఒక సినిమా స్టోరీ ఎలా ఉన్నా అది డైరెక్టర్ యొక్క విజన్ను బట్టి మారిపోతుంటుంది. పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఎలివేషన్స్ వీటితో డైరెక్టర్ తనదైన ముద్ర వేస్తాడు. మనం సరిగ్గా గమనిస్తే ఎస్ఎస్ రాజమౌళి మూవీస్ అన్నీ కూడా రొడ్డకొట్టడు స్టోరీసే, కాకపోతే తన క్రియేటివిటీతో మనల్ని మెస్మరైజ్ చేస్తాడు. ప్రశాంత్ నీల్ కూడా ఈ కోవకి చెందినవాడే. సలార్ మూవీ మొత్తం కూడా ఉగ్రం స్టోరీనే, కాకపోతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ని పెట్టాడు. సినిమా ఎలా ఉంది అనేది మన ఫుల్ లెంత్ రివ్యూలో తెలుసుకుందాం. ఇద్దరు స్నేహితులు, వారిద్దరు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, వెళ్తూ వెళ్తూ దేవ వరదాకి మాట ఇస్తాడు, నీకు ఏ కష్టం వచ్చినా నేను తోడుంటా అని. వరదాకి వచ్చిన కష్టమేంటి, తర్వాత వీళ్ళిద్దరే ఎందుకు శత్రువులుగా మారతారు అనేదే మిగతా స్టోరీ. ఎక్కడో చూసినట్లుందా మన ప్రశాంత్ నీల్ మామ ఉగ్రం స్టోరీనే అటు తిప్పి ఇటు తిప్పి మన మొహాన దెంగాడు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి. సలార్ మూవీ ఫస్ట్ హాఫ్ వచ్చేసి లెంత్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రభాస్ ఎంట్రీ సూపర్. నిజంగా చెప్పాలంటే యోగి మూవీ తర్వాత ది బెస్ట్ ఎంట్రీ అని చెప్పుకోవచ్చు. మొదటి 40 to 50 minutes చాలా డల్గా ఉంటుంది. అంటే హీరో యొక్క క్యారెక్టరైజేషన్ని పూర్తిగా ఎలివేట్ చేయలేదన్నమాట. అంటే ఇది చాలా మూవీస్లో చూసిందే, భాష, ఇంద్ర, సమర్సింహారెడ్డి ఈ టైప్లో అన్నమాట. మెకానిక్గా పనిచేస్తుంటాడు. మాస్ యాక్షన్ కోసం ఎదురు చూస్తూ చూస్తూ విసిగిపోయినప్పుడు ఇంటర్వెల్లో ఒక యాక్షన్ సీన్ పెట్టాడు. మామూలుగా లేదు, పూనకాల లోడింగ్ అంతే. ఇక సెకండ్ హాఫ్లో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ మొదటి పార్ట్ కాబట్టి డీటెయిలింగ్గా మనకు అర్థం అవడం కోసం కాన్సార్ సామ్రాజ్యం గురించి చెప్పడానికి ఎక్కువ టైం తీసుకున్నాడు. దాంతో ల్యాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఉంటుంది, చిరాక్ తెప్పించింది. ఎప్పుడైపోతుందిరా బాబు అనిపించింది. సినిమా మొత్తం ఉగ్రం స్టోరీనే కాబట్టి అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే జరుగుతుంటుంది. కానీ క్లైమాక్స్ ట్విస్ట్తో ప్రశాంత్ నీల్ కుర్చీ మట్టపెట్టి దెంగాడు. ఏంటి కామెడీయా, బయటికి వెళ్ళి ఉగ్రం సినిమా చూశానని చెప్దాం అనుకున్నావా అని. ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే మైండ్ బ్లోయింగ్ అసలు. ఇక ఓవరాల్గా ప్రభాస్కి మంచి కమ్బ్యాక్ మూవీ అనే చెప్పాలి. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అనిపించినా ప్రభాస్ కట్అవుట్ అండ్ లుక్స్తో మేనేజ్ చేశాడు. అంటే మళ్ళీ నాకు మిర్చి సినిమా కట్అవుట్ గుర్తుకొచ్చింది, అంత యంగ్గా ఉన్నాడు. ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ ప్రభాస్, ఆ తర్వాత యాక్షన్ సీన్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఉగ్రం స్టోరీ కావడం, తర్వాత సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అవడం అంతే. ఓవరాల్గా చెప్పాలంటే మూవీ సూపర్. ఉగ్రం ప్లస్ కేజీఎఫ్ అప్డేటెడ్ వర్షన్ ఎలా ఉంటుందో అలా ఉంది. ప్రభాస్కి ధీటుగా వరదరాజ క్యారెక్టర్లో చించేశాడు పృథ్వీరాజ్. అతని క్యారెక్టర్ వేరే లెవెల్ అసలు. జగపతి బాబు అంత పవర్ఫుల్గా అనిపించలేదు. శృతి హాసన్కి కూడా క్యారెక్టరైజేషన్ తక్కువే. సినిమా అంతా ప్రభాస్ తన భుజస్కందాలపై మోశాడు, మోస్తాడు కూడా చివరి వరకు. ప్రభాస్ కెరియర్లో బాహుబలి తర్వాత ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ మూవీ అవుతుంది. సినిమా చాలా బాగుంది. ప్రభాస్ అభిమానులకి, సినీ లవర్స్కి నేను చెప్పేది ఒక్కటే, ఒక్క హామీ ఇస్తున్నానండి, గుండె మీద చేసుకుని సినిమా చూడండి అంతే. ఇది రివ్యూ. ఈ రివ్యూ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.